నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినట్లేదు. సో అంటే ఏం చెప్పినా వినకుండా, సరిగ్గా చదువుకోకుండా ఎలా ఉంటున్నారు? తప్పు ఎక్కడుందంటారు? తప్పమ్మా, పిల్లల పెంపకంలో ఉంది. పెంపకలు ఉందంటారా? పెంపకంలో ఉంది. పెంపకం అంటే ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి అందులో నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, పూర్వం నలుగురు ఐదుగురు పిల్లలు ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరి మధ్య పిల్లలు పెరుగుతూ ఉండేవారు. అవును. తల్లిదండ్రులు వాళ్ళ యోగక్షేమాలు చూసేవారు, వాళ్లే కాదు ఇంట్లో పాది చూసేవారు. అందువల్ల తల్లిదండ్రుల పిల్లల మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండేది. ఓకే. ఇప్పుడు బడి నుంచి వచ్చారా లేదా అని తల్లే చూడక్కర్లా, తండ్రే చూడక్కర్లా, ఇంట్లో ఉన్న నాయనమ్మో మేనత్తో పెద్దమ్మో బాబాయో ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళు. అంచేత వీళ్ళు చూడరని కాదు, కానీ అందరి మధ్య ఇందరి దృష్టికోణాల్లో వాళ్ళు పెరిగేవారు. అవును. ఇప్పుడు అయితే తల్లి తండ్రి లేకపోతే ఇద్దరిలో ఏ ఒక్కళ్ళో వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అలా బాబోయ్ బాబోయ్ చాలా జాగ్రత్తగా పెంచడం. వాడికి ఏమనిపించిందంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేనే మహారాజు, నేనే మహారాణి అనే భావన వచ్చింది. తనంతటి వాళ్ళు లేరు, తనకే ప్రాముఖ్యం ఉంది, తనని మించిన వాళ్ళు లేరు, అందరి దృష్టి నా మీదే ఉండాలనేటటువంటి అభిప్రాయం ఉంది. అది పెరిగింది. పిల్లలకు అర్థం చేయాల్సింది ఏమిటంటే, నువ్వు నాకు ఇంపార్టెంట్ నాన్న, నాకు మాత్రమే, లోకానికంతా కాదు. అంతే కదా, ఎగ్జాక్ట్ వర్డ్. నాకు మాత్రం నువ్వు చాలా ఇంపార్టెంట్, ప్రపంచానికి కాదు. కనుక అక్కడికి వెళ్ళేటప్పుడు అందరికన్నా నేను గొప్ప అని ప్రవర్తించకూడదు అనే సంగతి చెప్పరా మనం, కనీసం మన ప్రవర్తనలో చూపించాల. ఇంటికి ఎవరైనా వస్తే మా అబ్బాయికి పరీక్షలండి అని పిల్లాడి దగ్గరే కూర్చోవడం తప్ప వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కూడా మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిదానికి పిల్లల చదువులు పరీక్షలు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని చెప్పట్లా, తప్పనిసరిగా ఇవ్వాలి. తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారమ్మా వాళ్ళకి ప్రాముఖ్యం? ఇవ్వాలి, కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాంతో ఏమైంది, నువ్వు ఇవ్వు, నీకోసం నేను ఈ పని చేస్తాననే భావన వాళ్ళకి కలగకూడదు. నా కోసం మా అమ్మ ఇంటికి వచ్చే వాళ్ళతో మాట్లాడడం మానేసింది, నా కోసం మా నాన్న ప్రమోషన్ ఆపుకుని పొరుగురు ట్రాన్స్ఫర్ ఆపుకున్నాడు అన్న భావన వాడికి కలిగింది అనుకోండి, ఐఎమ్ ద మెహదీ అంటాడు వాడు. అంతే. ఐఎమ్ ద మెహదీ అన్న భావన వాడి మనసులో కలిగాక మన మాట ఎందుకు వింటాడమ్మా? వాడి వాడి ట్యూన్కి మనం డ్యాన్స్ చేయాల్సిందే. కనుక వాళ్ళకి ఎంత చూడాలో అంత చూసి వాళ్ళని ఎక్కడ అదుపులో పెట్టాలో అక్కడ అదుపులో పెట్టాలి. ఈ అదుపులో పెట్టడం అన్న సంగతి మర్చిపోయి వాళ్ళకి అక్కర్లేనంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చేసి, వాళ్ళే నా జీవితం, నువ్వే నా ఫ్యూచర్, నువ్వు లేకపోతే నేను ఉండలేను నాన్న, నువ్వే. నిజమే, అందులో అబద్ధమేమీ లేదు, కానీ నాకు నువ్వు ఎంత ముఖ్యమో నేను నీకు అంత ముఖ్యమనే భావన వాడికి కలిగించాలా? నా గురించి కూడా వాడు ఆలోచించాడు చూసుకోవాలి కదా నేను. అక్కడ మర్చిపోతున్నారు తల్లిదండ్రులు, ఆ సంగతి మర్చిపోతున్నారు. ఇది ఒక ఒకనొక ప్రధానమైనటువంటి అంశం. అంటే దీనికి ఒక్క మాటలో చెప్పాలంటే, న్యూక్లియస్ ఫ్యామిలీ అయ్యి ఉండి ఒకళ్ళో ఇద్దరో పిల్లలు ఉండడం ప్రధాన కారణం ఒకటి. అవును, ఇది దీనికి నేను ఇంత వివరం చెప్పాను. అది ఒక కారణం. అది ఒక కారణం అవడంతో పాటుగా పిల్లల ఎదురుగా పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకోకూడదు అవన్నీ మాట్లాడుకుంటారు. దాంతో ఏమైంది, వాళ్ళకి వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, అమ్మమ్మని నాన్న తిట్టాడు, నాయనమ్మ అమ్మ తిట్టింది, సరిపోయింది కదా, మన ఇద్దరిని తిట్టచ్చు, అమ్మమ్మని నాయనమ్మని ఇద్దరిని తిట్టచ్చు. ఓకే, నేను పెద్ద అయితే అమ్మని నాన్నని తిడతా, తిట్టచ్చు పెద్దవాళ్ళని అనే అభిప్రాయం వాడికి కలిగింది. వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోవడం వల్ల అసలు వాళ్ళకి ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ అన్నది ఎంత ఆనందంగా ఉంటుందో తెలియకుండా పోయింది. దెబ్బలాడుకోవడమే మా మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు అనే అభిప్రాయం ఒకటి కలిగింది. ఇది ఎప్పుడు కూడా అది చేయకూడదండి. పిల్లలకి కావాల్సినది వాళ్ళు అడిగింది కాక వాళ్ళకి అవసరమైంది ఇవ్వడం నేర్పాలి మనం. మనం ఎప్పుడు వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నాం, అడిగిందల్లా ఇవ్వకూడదు, అవసరమైంది ఇవ్వాలి. తర్వాత అడగంగానే నా కోరిక తీరుతుంది అనే అభిప్రాయం వాడికి ఉండకూడదు. ఈజీ గ్రాటిఫికేషన్ అని ఒకటి చెప్పారు, యూ షుడ్ నాట్ గ్రాటిఫై ఈజీలీ. దానికి కొన్ని కండిషన్స్ కొన్ని వ్యవహారాలు పెట్టి ఇవ్వద్దంటల్లా. వాడు నేను అడిగితే దొరికిపోతుంది, కొండ మీద కో అంటే తీ కిందకు వచ్చేస్తుంది అనే అభిప్రాయంలో ఉండకూడదు వాడు. నేను సంపాదించుకోవాలి దాన్ని, అంటే డబ్బిచ్చి కాదు, అడిగి బతిమాలి
వాళ్ళ మంచితన వాళ్ళ దగ్గర నేను మంచివాడిని అనిపించుకుని వాళ్ళ చేత గ్రాటిఫై చేయించుకోవాలి, కానీ నేను అడిగాను కనుక డిమాండ్ చేశాను కనుక ఇస్తారు అనే అభిప్రాయం ఉండకూడదు. ఇవన్నీ ఒక ఎత్తు. అసలుది ఏమిటంటే ఎవరికి వాళ్ళు ఎలక్ట్రానిక్ పరికరాలతో మమేకమైపోయి ఉండడం, అంటే యాంత్రిక సంబంధాలలోనే ఉన్నారు తప్ప మానవ సంబంధాల్లో లేరు. ప్రజలు జరుగుతున్నదే ఇది. అది ఇది ప్రధానం. అందుకే మిగిలినవన్నీ ఒక ఎత్తు అని చెప్పా. ఇంటికి రాగానే అమ్మేమో ఇది, నాన్నేమో ఇది, పిల్లాడేముంటాడు ఇది, అంతే కదా. ఒకళ్ళు టీవీ చూస్తారు, ఒకళ్ళు కంప్యూటర్ చూస్తాడు, ఈ పిల్లాడేమో ఫోన్ చూసుకుంటాడు. నిజంగా చెప్తున్న ఒక సంఘటన చెప్తానమ్మా. ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ ఫంక్షన్ ఒకటి జరిగింది, ఫ్యామిలీ ఫంక్షన్. అందరూ 30-35 ఏళ్ళ వాళ్ళే ఉన్నారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు, పిల్లలతో వచ్చారు, బోల్డ్ మంది చిన్నపిల్లలు ఉన్నారు. అసలు సైలెన్స్, ఓపెన్ ప్లేస్, సైలెన్స్. ఏమిటి ఇంత సైలెంట్గా ఉంది అంటే అందరి పిల్లల చేతుల్లోనూ మొబైల్స్ ఉన్నాయి, వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు, కార్టూన్స్ చూస్తున్నారు. అంటే అంత ఓపెన్ ప్లేస్లో పరిగెత్తాలన్న భావన కూడా లేకుండా ఆడుకోవాలి, ఆటలు ఆడుకోవాలి పిల్లలు. అంత ఓపెన్ ప్లేస్లో పరుగులు పెట్టాలి, గంతులు వేయాలి, కేకలు పెట్టాలి, పెద్దవాళ్ళు అరవకండరా అనాలి. అది పిల్లలు ఉన్నారని తెలియడానికి పిల్లలు ఉన్నట్టు. అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. ఏమిటంటే అందరి చేతుల్లో మొబైల్ ఉంది, ఇంకా వాళ్ళు తల్లిదండ్రుల మాట ఏమింటారు? అందులో పైగా అమ్మయ్యా ఆ పిల్లవాడో పిల్లో సైలెంట్గా ఉన్నారు కదా అని వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు, తమ నేర్పించట్లేదని. సరే 4 ఏళ్ళవాడు 5 ఏళ్ళవాడు ఏం చూస్తాడో తెలియదు, కానీ కాస్త 7-8 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు చెక్ చేయకపోతే ప్రాబ్లమేనా? ప్రాబ్లమే ఈ రోజుల్లో. అనుకున్నది కావాలి అని సాధించకపోతే, సాధించుకోలేకపోతే, ఇవ్వకపోతే, సాధించుకోవడానికి తల్లిదండ్రులను ఎలా ఏడిపించాలో చెప్పే కార్టూన్లు ఉన్నాయా లేవా? అవన్నీ వీడి అందులో చాలా ఆ వయసులో ప్రతిదీ ప్రయోగం చేయాలని కోరుకుంటుంది. ప్రయోగం చేయాలన్న కోరికతో తల్లిదండ్రుల మీద ప్రయోగిస్తాడు. ఏదో ఒకటి అడిగి ఇవ్వకపోతే ఇలా బెదిరిస్తాను అని అంటాడు. ఆ వయసులో అది తప్పని తెలియదు కాబట్టి ప్రయత్నిస్తారు వాళ్ళు. అంతే, వాళ్ళు ప్రయత్నిస్తారు తప్పు వాడి. అందుకే నేను చెప్తా తప్పు ఎవరిదంటే పెద్దలదే. పిల్లల పెంపకంలో మనం తీసుకొస్తున్నటువంటి, మనం చేస్తున్నటువంటి పొరపాట్లు. అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని నేను బాగా పెంచుతున్నానండి నా పిల్లల్ని, ఇలాంటివి ఏమీ లేకుండా అని మీరు అనొచ్చు ఏ ఒకళ్ళు. కానీ మొత్తం అంతా అలా ఉన్నప్పుడు మీ ఎక్సెప్షనల్గా మీరు పెంచినటువంటి పిల్లవాడు బయటికి వెళ్ళినప్పుడు అందరిలోనూ ఆడ్ మ్యాన్ అవుట్ అవుతాడు. అంతే, వాళ్ళందరూ మొబైల్లో వచ్చే ఆ మొబైల్ చూస్తూ అందులో వచ్చే కార్టూన్ల గురించి మాట్లాడుకుంటే పిల్లాడు మాట్లాడకపోతే వీడేదో పల్లెటూరు బయటలాగా ఏలియన్ లాగా కనపడతాడు. ఇంటికి వచ్చి వాళ్ళందరూ ఆడారు, వాళ్ళ సెల్ ఫోన్లు అని అడుగుతాడు. ఇస్తారా ఇవ్వరా? ఇస్తారుగా. పాపం ఇది, ఇవన్నీ మొత్తం సమాజం మొత్తం పట్టి పీడిస్తున్నటువంటిది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి యంత్రాలను ఇవ్వడం కాక వీళ్ళు దగ్గరికి తీసుకోవాలమ్మా. ఎంతమంది పిల్లల్ని దగ్గరికి తీసుకుంటున్నారు? అయితే అతిగా ముద్దు చేస్తున్నారు, లేకపోతే దూరంగా పెడుతున్నారు, అది లేకపోతే హాస్టల్స్లో పెట్టేస్తున్నారు, పనిష్మెంట్స్ టూ మచ్గా ఇస్తున్నారు. అసలు పిల్లలకు పనిష్మెంట్స్ ఇవ్వకూడదు, హాస్టల్స్లో పెట్టకూడదు, దగ్గరికి తీసుకోవాలి. దగ్గరికి తీసుకోవడం అంటే నెత్తికెక్కించుకోమని కాదు, అత్యవసరమై వాడు స్కూల్లో ఏదైనా సమస్య ఇంటికి వచ్చేటప్పటికీ అమ్మా నాకు ఇవాళ ఉండరా అని టీవీ సీరియల్లో చూస్తూ ఉంటే వాడి ఉత్సాహం ఏమైపోవాలి? అంతే కదా. అంతే, అందుకని వెంటనే రెస్పాండ్. అవైలబిలిటీ టు ద చైల్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పేరెంట్స్ అవైలబుల్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు మాట వింటారమ్మా. ఇప్పుడు అలా వినే పరిస్థితి లేదు. తర్వాత ఇంకోటి, పిల్లలు ఎదురుగా పెద్దవాళ్ళు మాట్లాడుకోకూడదు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలు అందులో కల్పించుకోకూడదు. అదొక పెద్ద డిసిప్లిన్ మన మా చిన్నతనాల్లో మాకు ఉండేది. మరి ఇప్పుడు ఎంతమంది పాటిస్తున్నారు? ప్రతిదానికి పిల్లాడు అరే మా వాడండి, వాడికి ఇష్టం ఉండదండి అని ముందర వీళ్ళే చెప్తున్నారు. ఇంట్లో కొనే టీవీ దగ్గర నుంచి పిల్లల అభిప్రాయాన్ని అనుసరించి చేయడం అన్నది అంత, కొన్ని విషయాల్లో పర్వాలే, అన్నింటిలోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, అందులో నాయనమ్మని తాతని తెచ్చి పెట్టుకుందామా అనే పిల్లాడిని అడగడం ఏంటండి? పైగా చెప్తారు వాళ్ళు వస్తే నువ్వు మా బెడ్రూమ్లో పడుకోవాల్సి ఉంటుంది, నీ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చేయాలి నాన్న, తెచ్చుకుందామా అని అడిగారు అనుకోండి, వాడు ఏమంటాడు? అయిపోయింది, ఆన్సర్ తెలిసిపోతుంది మనకి. కనుక ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి లేకపోవడం వల్ల
వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ రకంగా చులకనగా చూశారో వీళ్ళు వాళ్ళని అట్లా చూస్తున్నారు. అడిగింది అడగంగానే ఇవ్వడం వల్ల తల్లిదండ్రుల్ని ఏటీఎంలా వాడుకుంటున్నారు తప్ప తల్లిదండ్రుల్లా చూడాలి. అదే అలవాటు అయిపోయినప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఇవ్వకపోతే ఇంకా కేకలు ఏటీఎంలా వాడుకుంటున్నారు. అంతేగాని చిన్నతనంలో తెప్పేచి పెట్టడం, అన్నం తినడం, ఇంకా కాస్త అయితే బెదిరించడం, ఇంకా కాస్త ఏజ్ వచ్చినట్టు అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతామనడం పో అని అనగలిగిన పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఒకడే కొడుకు ఎలా పొమ్మంటారు? అంతే, అంటే 10 మంది ఉన్నా పొమ్మనమని నా ఉద్దేశం కాదు. అసలు చెప్పు, ఇప్పుడు ఒకటే అనేదానికి ఇదంతా వస్తుంది. ఒకటే కదా, ఒకటే ఉన్నాడు కదా, ఒక ఆడపిల్ల ఉంది కదా, గారాభంగా చూసుకుందాం అనే పాయింట్స్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గారాభంగానే చూసుకోవాలి, అనుమానం ఏం లేదు. కానీ గారాభం గజ్జలకు ఏడిస్తే వీపు దెబ్బలకు ఏడుస్తుంది అనే సంగతి వాళ్ళకి తెలియజెప్పాలి. అవును, ఎక్కడ వాళ్ళని గారాభంగా చూడాలో, ఎక్కడ వాళ్ళని కొద్దిగా అదుపులో పెట్టుకోవాలో అన్నది తెలిసి ఉండాలి. అది తెలియడానికి ముందు వీళ్ళ ప్రవర్తన వీళ్ళు మార్చుకోవాలి. అవును, వీళ్ళు పెద్దల్ని గౌరవించాలి. వీళ్ళు పిల్లలు ఎదురుగా దెబ్బలాడుకోకూడదు. ఎవరి గురించి పిల్లలు ఎదురుగా చులకనగా మాట్లాడకూడదు. మీరు రామాయణం చదివితే విశ్వామిత్రుడితో అరణ్యవాసానికి ఆయన వెనకాల యాగ సంరక్షణకు బయలుదేరే వరకు రాముడు నోరెత్తి మాట్లాడలేదు బాలకాండలో. తర్వాత కూడా ఇది ఏమిటి అని అడిగాడే తప్ప ఎవరి విషయంలోనూ ఆయన కల్పించుకోలే. పిల్లలు అట్లా ఉండాలి. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నోరెత్తకూడదు పెద్దవాళ్ళ ఎదురుగా. వాళ్ళు అడిగితే తప్ప నోరెత్తకుండా, నువ్వు మాట్లాడు అంటే తప్ప మాట్లాడకుండా ఉండే పరిస్థితి. పెద్దలు చెప్పింది చెప్పినట్టుగా, తర్వాత కావాలంటే వివరణ ఇచ్చుకోవచ్చు, చెప్పింది చెప్పినట్టుగా వినే పరిస్థితి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తెచ్చుకోవాలమ్మా. దానికి నేను చెప్పినవన్నీ ఆచరిస్తే వాళ్ళు వింటారన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం. సూపర్గా చెప్పారు. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అయిపోతుంది పెద్దయ్యకి కూడా. అది ముఖ్యంగా తల్లిదండ్రుల్లోనే ఉంటుంది. అంతే, తల్లిదండ్రుల చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే పిల్లలందరూ చక్కగా ఉంటారు, ఏ గొడవలు ఉండవు, హ్యాపీగా ఉంటారు అందరూ. వాళ్ళకి చాలా కష్టం, చిన్న టిప్స్ చాలా కష్టం, అవి జరగకే కదా ఇవన్నీ జరుగుతున్నాయి పిల్లల్లో. ఓకే మేడం, సూపర్గా చెప్పారు. నమస్తే. నమస్తే అమ్మ.